ఇప్పుడు రచ్చ చర్చ కాబట్టి జగన్ లాంటి అన్న ఉండకూడదు అని తెలుగుదేశం ప్రచారం చేస్తే షర్మిల లాంటి చెల్లి ఉండకూడదు అని వైసీపీ ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? బేసిక్గా భారతదేశ చరిత్రలో పురాణాల కాలంలోనూ లేకపోతే రాజుల కాలంలోనూ పెళ్ళైన తర్వాత చెల్లెలకి ఆస్తులు పంచేవాళ్ళని చూశారు, లేదా అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఇవ్వటము ఇట్లాంటిది, తండ్రి ఇవ్వడం లేదా సోదరుడు ఇవ్వడం, లేదా అప్పుడప్పుడు ఇక చెల్లికి బిడ్డ పుట్టినప్పుడు లేకపోతే ఇంకోటి ఇంకోటో బహుమతులు పంపిస్తారు. కానీ తన రాజ్యంలో వాటాలు రాసి ఇచ్చినటువంటిది చరిత్రలో ఏ రాజులు కూడా చేయలే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తండ్రి టైంలో సంపాదించిన ఆస్తిని అప్పుడే పంచేశారు. పెళ్ళప్పుడే తండ్రి చనిపోయినాటికి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారు కదా, అప్పటికే ఆస్తులకు సంబంధించిన లెక్కలు అయిపోయి ఉన్నాయి కదా. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి ఆస్తులు ఎవరి జీవితం వాళ్ళదే కదా, ఎవరి సంపాదన వాళ్ళదే కదా. ఇప్పుడు అనిల్ అంబానీకి ఏమన్నా ముఖేష్ అంబానీ తీసుకొచ్చి అప్పులు తీర్చి నెత్తిని పెట్టుకుని పోషిస్తున్నాడా? లేదు అంటే కనుక నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ సాయం చేశాడు, తన ఆస్తిలో వాటా ఇవ్వరు కదా, ఖచ్చితంగా సాయం చేయడం తప్పులేదు. కానీ ఆస్తే వాటా ఇవ్వటం, అది కూడా తను వ్యాపారంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి. ఈ మాట అనగానే కొంతమంది మేధావులు వచ్చేస్తారు, ఏమని ఎవడబ్బా సొత్తుని ఆడ బాబు సీఎంగా ఉంటే. ఎస్, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా, ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ టైంలో ఉన్నటువంటి సంపాదన నుంచి తీసుకెళ్ళి ఎవరన్నా వాటా ఇచ్చుకొచ్చుకున్నారా? వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ చెల్లెళ్ళకి అక్కలకి ఆస్తులో వాటా ఏమలేదుగా, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఎవరిది? వాళ్ళదే కదా సంపాదన అనేటువంటిది. పెళ్ళయిన తర్వాత ఎవరి సంపాదన వాళ్ళదే, అక్కడ ఇవ్వరు కదా. ఇక్కడైనా ఇవ్వాల్సిన అవసరం కానీ చట్టం కానీ ఏమీ లేదు కదా. కానీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ విషయం గత 5 ఏళ్లలో ఎవరికైనా తెలుసా? ఏ ఒక్కరికైనా తెలుసా? ఏమీ ఇవ్వకనే అమ్మాయి ఫీల్ అవుతుందేమో, ఏదన్నా ఆశిస్తుందేమో, రాజశేఖర రెడ్డి ఆస్తి కూడా జగన్ ఇవ్వట్లేదేమో అనుకున్నాను నేనైతే. కానీ రాజశేఖర రెడ్డి ఆస్తి తీసేసుకుని, రాజశేఖర రెడ్డి ఇచ్చే సందర్భంలోది మళ్ళీ తన ఆస్తిలో వాటా కూడా 50% ఇచ్చాక, అది ఎంఓయూ కూడా రాసిచ్చాక, అసలు ఆ విషయమే తెలియనియకుండా జగన్ మీద ఇంత విష ప్రచారం చేయగలిగిందంటే అసలు చెప్పకుండా, ప్లస్ ఆ అన్న కుటుంబం నాశనం అవ్వాలని కోరుకుందంటే నిజంగా ఇట్లాంటి చెల్లెలు ఉండాలని కోరుకోవాలా లేదా అన్నది ఎవరిష్టం వాళ్ళది.